हेलो फ्रेंड्स, ई वीडियो लो दिवाली कोसम फ्लोटिंग कैंडल्स लेदा वाटर कैंडल्स नी इंट्लो उंडे वस्तुल तोने ईजी गा एला चेयालो चूपिंचबोतुन्नानु। ई कैंडल्स चूडडानिकि चाला अंदंगा उंटायंडी। ई दिवाली की इला स्पेशल कैंडल्स नी मीरु मी इंट्लोने रेडी चेसी डेकोरेट चेसुकोंडी। चूडडानिकि चाला अंटे चाला बागुंटुंदी। चूस्तुन्नारु कदा वीडियो लो एंत बागुन्नायो। सो वीटिनी एला तयारु चेयालो इप्पुडु चूसेद्दाम। నేనిక్కడ ఒక గ్లాస్ బౌల్ ని ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి। మీరు గ్లాస్ నైనా యూస్ చేయొచ్చు, ఇలా బౌల్స్ నైనా యూస్ చేయొచ్చు। ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ ని తీసుకోవాలండి। ఇది రెగ్యులర్ గా మనకి ఇంట్లో ఉంటాయి కదా, మనకి కిరాణా షాప్ లో కూడా మనం ఏమన్నా ఐటమ్స్ కొంటే మనకి వాళ్ళు ఇలాంటి కవర్స్ లో ప్యాక్ చేసి ఇస్తారు కదా। సో అలాంటి కవర్ ని ఇలా మనం సైజ్ ప్రకారంగా కట్ చేసుకోవాలండి। ఫస్ట్ స్క్వేర్ లా కట్ చేసుకొని తర్వాత రౌండ్ గా కట్ చేసుకోవాలి। ఎగ్జాక్ట్ గా షేప్ ఉండాల్సిన అవసరం లేదండి, కాకపోతే మరి చిన్నగా ఉండకుండా బౌల్ కి కొద్దిగా ఈక్వల్ సైజ్ లో కట్ అయ్యేలా చూసుకోండి। మరి చిన్నగా ఉంటే మనకి క్యాండిల్స్ అనేవి కదులుతూ ఉంటాయి। ఇప్పుడు ఇలా రౌండ్ గా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఇలా మడిచిన తర్వాత జస్ట్ కొద్దిగా కట్ చేయాలండి, ఎక్కువ కట్ చేయకూడదు। మనకి వత్తి ఉంటుంది కదా, ఆ వత్తి ఆ హోల్లో పట్టేటంత మాత్రమే కట్ చేయాలి। నేను ఇక్కడ పువ్వొత్తు తీసుకున్నానండి। ఈ పువ్వొత్తులు అయితే మనకు బాగా వస్తాయి, నార్మల్ ఒత్తేనా కూడా తీసుకోవచ్చండి। ఇప్పుడు ఈ పువ్వొత్తుని ఇలా వెనక వైపు స్టిక్ చేయాలండి। ఇలా స్టిక్ చేయడం వల్ల ఒత్తి అనేది స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా। మీరు ఒకవేళ పొడుగొత్తి కానీ తీసుకుంటే గనక దాన్ని ఎక్కువ పొడుగ్గా లేకుండా కింది సైడు కొద్దిగా కట్ చేసుకొని అప్పుడు టేప్తో అతికించుకోండి। ఇప్పుడు నేను మరొక బౌల్ ని చూపిస్తున్నాను, దీనికి కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి। ముందుగా ప్లాస్టిక్ కవర్ ని రౌండ్ గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి మడుచుకొని కార్నర్ ని కొద్దిగా కట్ చేయాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా। మీరు పాలిథిన్ కవర్ ని మరీ పల్చగా ఉండేవి తీసుకోకూడదండి, కొద్దిగా లావుగా ఉన్నవి తీసుకోండి। ఇప్పుడు ఈ హోల్ లోకి వత్తిని పెట్టుకోవాలండి। మీ దగ్గర పువ్వొత్తులు లేకపోతే పొడుగొత్తులైనా పెట్టుకోవచ్చండి, కానీ కింది సైడ్ మాత్రం ఎక్కువ పొడుగ్గా లేకుండా కత్తెరతో కట్ చేసుకొని టేప్ తో స్టిక్ చేసుకోండి। ఇలా పువ్వొత్తులు అయితే ఎగ్జాక్ట్ గా స్టిక్ చేసుకోవచ్చండి, కదలకుండా ఉంటాయి। సో ఇలా మీరు ఎన్ని క్యాండిల్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజెస్ ని బట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను। నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నా దగ్గర పాత రాఖీలు ఉన్నాయండి, సో నేను ఆ థ్రెడ్స్ తీసేసి మధ్యలో ఉండే లాకెట్స్ లాంటివి ఇందులోకి వేసి పెట్టుకుంటున్నాను। ఇలా స్టోన్స్లా ఉంటే మనకి చూడడానికి చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి, మరీ నిండా వేయకుండా కాస్త వెల్తిగా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కేసరిలో ఫుడ్ కలర్ని మిక్స్ చేస్తున్నాను। మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే మీరు పసుపు, కుంకుమ ఏవైనా యూస్ చేయొచ్చు। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, జస్ట్ ఒక లేయర్ ఫామ్ అయ్యేలా। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఒత్తికి కొద్దిగా ఆయిల్ని పై సైడ్ అప్లై చేయాలండి। ఒత్తికి ఆయిల్ అప్లై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి। ఇప్పుడు నేను ఇక్కడ క్యాండిల్ని వెలిగిస్తున్నాను చూడండి, అంతే అండి, చూసారు కదా ఎంత బాగుందో। నేను ఇప్పుడు మీకు లైట్ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను। సో ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నానండి, గాజు గ్లాసులు। ఇందులోకి ఒక దాంట్లోకి బీడ్స్ వేసుకుంటున్నాను, నా దగ్గర ఇంట్లో పాతవి ఏవో పూసలు ఉన్నాయి, సో అవి వేసుకుంటున్నాను। మరొక దాంట్లో గవ్వలు వేసుకుంటున్నానండి। ఇప్పుడు రెండిట్లలోకి వాటర్ వేసుకోవాలి, చెప్పాను కదా, మరీ నిండా వేయకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకోండి। ఇప్పుడు ఒక గ్లాసులోకి కేసరిలో ఫుడ్ కలర్ని వేస్తున్నానండి। మీరు మీకు నచ్చిన కలర్స్ని వేయండి, పసుపు, కుంకుమ లేదంటే బీట్రూట్ వాటర్ కూడా వేసుకోవచ్చు, అలాగే హోలీ కలర్స్ ఉంటాయి కదా, సో వాటినైనా వేసుకోవచ్చు। నేను ఇక్కడ ఇంకో గ్లాస్లోకి యాపిల్ గ్రీన్ ఫుడ్ కలర్ని వేశానండి। ఇప్పుడు ఇందులోకి సేమ్ ఇందాక చూపించినట్టుగా పైన ఒక లేయర్ ఆయిల్ వేసుకోవాలి రెండు గ్లాసులలో కూడా, అలాగే ఒత్తులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి వేసుకోవాలండి। ఇప్పుడు ఈ క్యాండిల్స్ని మీకు వెలిగించి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో, చూసారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో। ఇలాగే నేను ఇంకా కొన్ని క్యాండిల్స్ని తయారు చేశానండి, ఒక దాంట్లో ఇలా వైట్ కలర్ బీడ్స్ వేశాను,
ముత్యాలు లాంటివి. ఇవేమో రాఖీకి ఇందాక నేను చూపించాను కదా, మధ్యలో లాకెట్స్ ఉంటాయి కదా, వాటికి సైడ్కి ఉండే పూసలండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఇందులో సేమ్ ఇందాకట్లానే వాటర్ వేసుకొని నేను ఇక్కడ ఒక దాంట్లో ఉజాలా వేస్తున్నానండి. జస్ట్ 1 డ్రాప్ వేస్తే సరిపోతుంది. మరొక దాంట్లో ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కూడా నేను వెలిగించి చూపిస్తాను చూడండి. నేను మీకు డిఫరెన్స్ తెలియడం కోసం లైట్స్ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు నేను ఇంకొక మోడల్ చూపిస్తానండి. నా దగ్గర ఇలా పాత బ్యాంగిల్స్ ఉన్నాయి, వీటిని నేను ఒక గాజు బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో కూడా వాటర్ వేసుకొని నా దగ్గర ఇలా పాతవి గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయండి, వీటిని వేసుకొని కొద్దిగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మీకు ఒత్తి వేసి వెలిగించి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి నేను మీకు దీన్ని కూడా లైట్ ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను. సో అంతేనండి, ఎంతో ఈజీగా మీరు ఇంట్లోనే ఇలా వాటర్ క్యాండిల్స్ని లేదా ఫ్లోటింగ్ క్యాండిల్స్ని రెడీ చేసేసుకోవచ్చు. సో ఈ దివాళిని మనమందరం కూడా ఇలా స్పెషల్ ఫ్లోటింగ్ క్యాండిల్స్తో సెలబ్రేట్ చేసుకుందామండి. మీకు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాళి. ఈ క్యాండిల్స్ని మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ రాధిక ఫ్రమ్ రాధికాస్ కుకింగ్ షో.